అన్ని బంగారు పదార్థ లెక్కల మననంలో స్థుతులు స్తుతాలు ప్రభు. ఎంతో పెద్ద కరోనా వైరస్ నుంచి సండే స్కూల్లో ఉన్న వాళ్ళందరినీ దీవి కాపాడండి. పాస్టర్ అంకుల్ని దీవించండి, ఆయనకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇంకా ఎన్నో ఇంకా చాలా రోజులు ఈ సండే స్కూల్ని జరిపేందుకు శక్తినివ్వండి. మాకు లెసన్ చెప్పే ప్రతి ఒక్కరిని అన్నయ్యని దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. శామక్క, పిల్లలు ప్రార్థన చేసుకుందాం. అందరు చేతులు జోడించారా? కళ్ళు మూసుకున్నారా? మోకరించారా? ఓకే, 1, 2, 3. ప్రేమగల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి ఈ సాయంకాలం సమయంలో ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి, దీవెనకరమైన ఈ దినమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఎంతో మందికి లేని ధన్యతను మీరు మాకు దయచేసినారు ప్రభా, నీకే వందనాలు. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. చేరిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా తండ్రి మీరు ఆసక్తిని కలిగించండి తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగే కార్యక్రమాన్ని నడిపిస్తున్న అన్నని కుటుంబాన్ని మీ చేతులు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా మీరు దయచేయండి. అన్న ఆరోగ్యాన్ని మీరు దీవించండి ప్రభా. అలాగే ఇంకా తండ్రి కార్యక్రమం అంతట్లో చేయటంలో ప్రభా ఎటువంటి అలసట లేకుండా మీరు అన్నం దీవించమని అడుగుతున్నాం. అలాగే చేద్దాం మమ్మల్ని అందరినీ కూడా మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం తండ్రి. నైనా మరి అలాగే ఈ రోజు వినబోతున్నటువంటి దైవ వాక్యాన్ని ప్రభా అందరి హృదయాల్లో భద్రం చేసుకోవడానికి కూడా మీరే సహాయం చేయండి. అలాగే నేర్చుకోబోతున్న యాక్షన్ సాంగ్ కానీ తండ్రి, మరి చూపించబోతున్న యాక్టివిటీస్ కానీ, చెప్పబోతున్న మెమరీ వర్సెస్ కానీ, అన్ని విషయాల్లో బిడ్డల ఆసక్తి కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి తండ్రి. ముఖ్యంగా ఈ సమయంలో ప్రభా నిమ్మిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే గొప్ప శక్తిని బలాన్ని ఇవ్వండి తండ్రి. ఉన్న అస్వస్థతను యేసు నామంలో మీరు దూరపరచమని అడుగుచున్నాం తండ్రి. ఇక్కడ చేరిన చంటి బిడ్డలందరూ కూడా మరి ప్రార్థించినారు ప్రభా. మరి ఇంకనూ నైనా ప్రార్థన అవసరత ఉంటుండగానైనా బిడ్డలందరిలో మీరే ఆ శక్తిని కలిగించండి. మేమందరము కూడా ఇంకనూ ప్రభా మరి ఆ బిడ్డ కొరకు ప్రార్థించేలాగా గొప్ప సాక్ష్యం మేము వినగలగలాగా సహాయం చేయండి. ఈ దిన కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసాన్ని మాకు తోడుగా ఉంచమని అడుగుచు యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. 3, 2, 1. ఓకే పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. మీలో ఎంత మందికి ఈ పాట గుర్తుంది? చెట్లను చేసెను దేవుడు గుర్తుందా? కొంతమంది గుర్తుందంట. ఓకే పిల్లలు, ఆ పాట మనం ఇంకోసారి చేసేద్దామా? రెడీగా ఉన్నారా? ఓ yes, yes, Jesus, very good. నిన్న అక్క చెట్లు ఎప్పుడు చేశాడక్క? చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు, నీకెట్లా ఉండాలో అట్లాగే అన్ని ఇట్లా చేసెనుగా. చెట్లను ఇచ్చెను దేవుడు, చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు, నీకెట్లా ఉండాలో అట్లాగే అన్ని ఇట్లా చేసెనుగా. Will you give? నీ దిల్లో చోటిస్తావా? Will you give? నువ్వు ఫుల్ గా ప్రభుకిస్తావా? ఉత్తమిస్తావా? నన్న 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 నన్న
పాటలను ఇచ్చను దేవుడు, చిన్ని పిట్లను ఇచ్చను దేవుడు, నాకెట్లా ఉండాలో అట్లాగే అని ఎట్లా చేసనుగా. చెట్లను ఇచ్చను దేవుడు, చిన్ని పిట్లను ఇచ్చను దేవుడు, నాకెట్లా ఉండాలో అట్లాగే అని ఎట్లా చేసనుగా. అంటే అందరూ బాగా చేశారు ప్రజ్వల. కొంతమంది పిల్లలు ఏమో 50% చేశారు, కొంతమంది ఏమో 120% చేశారు. చెయ్యాల్సిన స్టెప్స్ కన్నా కొంచెం ఎక్కువ చేస్తూ చాలా యాక్టివ్ ఉన్నారు చాలా. అవునవును బాగా చేశారు అందరు. సూపర్ రేచల్, నువ్వు బయట ఉండి చెట్టు దగ్గర ఉండడం చాలా బాగుంది, ఆ చెట్టు కనిపిస్తుంది.
కరెక్ట్ గా యాక్ట్ సాంగ్ కి. సూపర్ నానా. ఓకే నీ నుంచి స్టార్ట్ చేస్తా ఈ రోజు హోంవర్క్ చెకింగ్. డా రేషల్లే 120% చేసింది. ఓహో సూపర్ ఎక్స్ప్రెషన్స్ తల్లి బాగున్నాయి నేను చూసా. వండర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. కనబట్ల కనబట్ల. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఇంకా దగ్గర పెట్టు. ఓకే మెమరీ వర్స్ అక్క. ఆహా చెప్పుస్తా. లార్డ్ అండ్ లివ్ అమో స్పైసీ. ఓకే వెరీ గుడ్ నానా. బాగుంది చాలా బాగుంది. బాగుంది నానా సూపర్ గా ఉంది. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నానా. గాలస్ తెలి. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ అభిజ్ఞాన్ ఆశిష్. స్టే మ్యూట్. ఓకే చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్ అక్క అన్న అని చెప్పాలి. అక్క ఇది మొన్నటిది అక్క. నిన్న నేను రాలేదు కదా. ఓకే గాడ్ బ్లెస్ యు. మరి ఎందుకు రాలేదు? ఆన్లైన్ క్లాసెస్ ఆ? ఓకే అయితే నిన్నటిది చూడలేదా? అసలు యూట్యూబ్ లో కూడా చూడలేదా? వచ్చేసారా? వెరీ గుడ్. చాలా చాలా వేసే మిమ్మల్ని దీవిస్తారు ప్రేమిస్తారు బాగా చదువుకుంటారు మీరు. ఓకే మరి చెల్లి చేయలేదా? చేయలేదు. అలా రాసుకోవచ్చుగా మెమరీ బస్ అన్న రాసుకుంటే. ఓకే ఏసయ్యా ఏమంటారంటే నా పిల్లలు చక్కగా వాక్యం రాసుకున్నారు అని చెప్పి బోల్డ్ బోల్డ్ దీవెనలు ఇస్తారు. ఓకేనా? వాక్యం ఎంతసేపు రాయక్కర్లేదు కదా, 2 మినిట్స్ లో అయిపోద్ది. మీకు చిన్న వచనం ఇస్తున్నాం కదా. ఓకేనా? రేపటి నుంచి అలా చేసుకోండి. మీకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి హోంవర్క్ చేయకపోయినా మెమరీ బస్ మాత్రం చదవాలి రాసుకోవాలి. ఓకేనా? మరి ఈరోజు ప్రేయర్ చేసుకున్నారా మార్నింగ్? మీ చెల్లి మాట్లాడట్లా చేసుకున్నావా నువ్వు కూడా చెల్లి? ఓ మరి మమ్మీని చూడకూడదు ఇంకా, మీరే చెప్పాలి ఓన్ గా. బైబుల్ చదువుకున్నారా? అమ్మో ఆశిష్ భలే చెప్తున్నాడు ఆన్సర్. వెరీ గుడ్. మమ్మీ సాక్ష్యం అక్క. వెరీ గుడ్ అమ్మా. గాడ్ బ్లెస్ యు. థాంక్ యు అక్క. ఓకే నెక్స్ట్ ఎంచెలినా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఫాస్ట్ ఫాస్ట్. యెహోవా నాసే ఇప్పుడు మీరు బ్రత ఆమోసు 5:6. ఓకే బాగా చేస్తున్నా. నీకున్నాయి ఆన్లైన్ క్లాసెస్ నెక్స్ట్ విశాల్ ఎవరు? ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు? అంతా ఒకటే పేరు. అన్మ్యూట్ చేసుకో. యెహోవా అని ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదిరు. ఆమోసు 5:6. ప్రైజ్ ది లార్డ్ అక్క. యెహోవా అప్పుడు మీరు బ్రతుకుదిరు. ఆమోసు 5:6. ప్రైజ్ ది లార్డ్ అక్క. థాంక్స్. వెరీ గుడ్ అమ్మా. భలే చెప్తారు. మీరు కెమెరా వైపే చూస్తారు ఇంకా ఎటు చూడకుండా. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఆశ్రయించినప్పుడు మీరు బ్రతుకుదురు.
ఆమోస్ 5:6. వెరీ గుడ్. వెరీ వెరీ గుడ్. చేసుకున్నామా లెసన్ అంత వచ్చేస్తుంది. ఓకే, ఓహో బుక్ తయారు చేస్తావా? ఏ చూపించు, చక్క చూపించు. మొత్తం నువ్వే డ్రా చేసావు తల్లి? అవునక్క. సూపర్ నాన్న, నువ్వు ఆర్టిస్ట్ అయిపోతుంది. సండే స్కూల్ పేరు చెప్పి, అంతకు ముందు ట్రై చేసేది కాదు. ప్రింటర్లు లేట్ అవుతున్నాయని దేవుడు అలా అవకాశం ఇచ్చాడు బ్లెస్, లేకపోతే నీ టాలెంట్ నీకు తెలియపోను. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మీరు మీరు ప్రేయర్ నోట్ పెట్టారా నాన్న? సంగీత స్నేహిత్ ఇది చూపించండి, బ్లెస్ యు చూపించినా గుర్తొచ్చింది. డేట్ వేసుకోండి, ఖచ్చితంగా అందరూ పెద్దగా వేసుకోండి డేట్. కేథరిన్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. కేథరిన్ సెకండ్ స్టాండర్డ్. క్రిస్టియానా ఏది? మెమరీ వైస్ క్రిస్టియానా. వెరీ గుడ్. క్యాథరిన్ హెయిర్ స్టైల్ చూసావా? నేను అనుకుంటే ఏదో పెట్టుకుని ఇక్కడ అనుకున్నాను, తేలకొస్తారు క్లిప్. క్రిస్టినా, ప్రైస్ ది లార్డ్. ఏమవుతున్నావు? ప్రైస్ ది లార్డ్ చెప్పు. వావ్, ఓకే ఓకే నాన్న, ఓకే. సరే మా నెక్స్ట్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. బైబిల్ పుస్తకాలు అన్ని చెప్తున్నట్టు ఉన్నారు శ్యామక్క. ఆహా, ఏదేది ఒకసారి చూద్దాం. నేమ్స్ చెప్పు. క్రిస్టినా, షెర్రీ, క్రిస్టినా, క్యాథరిన్, తల్లి హ్యాంగ్ అయిపోయింది. ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవ్వలేదు కానీ వాట్సాప్ లో హోంవర్క్ ఇస్తున్నారు అక్క. యెహోవాను ఆశ్రయించుడి, ఎప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమోస్ 5:6. యెహోవాను ఆశ్రయించుడి, ఎప్పుడు మీరు బ్రతుకుదురు. మా నిషిత, రిషిత, నిషిత, రిషిత, ముందు రిఫరెన్స్ చెప్పాలి, తర్వాత వాక్యం చెప్పాలి, మరలా రిఫరెన్స్ చెప్పాలి. అలా చెప్పండి ఒకసారి, ఇద్దరు చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10, 20,000. గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్, వెరీ గుడ్. అమ్మమ్మకి కరోనా వచ్చిందక్క.
మీ దగ్గరే ఉంటారా? కాదక్క, గోకవరం అక్క హాస్పిటల్ అడ్మిట్ చేశారంట అక్క. అయ్యో, ఎప్పుడు అడ్మిట్ చేశారు? అయ్యో, అయ్యింది 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 కల్పన గారు అయ్యింది, చేసేయండి, ప్రార్థన చేసేయండి. కల్పన గారు ప్రేయర్ చేయండి. సరే పిల్లలు అందరు కళ్ళు మూసుకునండి. రిషిత నిషిత వాళ్ళ అమ్మమ్మకి కరోనా వచ్చిందంట, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు విడుదలని ఇస్తారు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రము నాయన. మరొక దినమును మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధుడా చిన్న బిడ్డలతో కలిసి మేమందరం కూడా నాయన ఏక మనస్సు కలిగి, నాయన ఏక ఆలోచన కలిగి, నాయన ఆ కుమార్తె గురించి ప్రార్థన చేయుచున్నాము ప్రభా. COVID-19 నుండి నాయన విడుదలను అనుగ్రహించి, సంపూర్ణ స్వస్థతనిచ్చి, మెడిసిన్ కూడా మీరు ముద్రించుకొని తండ్రి మీరు ఆశీర్వదించి మహిమ కలిగిన ప్రభా. వెంటనే నాయన స్వస్థతనిచ్చి నెగిటివ్ వచ్చినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంకా ప్రార్థన చేద్దాం. హోంవర్క్ చూపిస్తారా? God bless you, Amma. Next. Banusri. Praise the Lord, Banusri. ఏం బాగుంది, ఇద్దరికి ఉన్నాయా వేరువేరుగా? ఓకే, నువ్వు ఎందుకు కూర్చోలేదు, ప్లేస్ లేదా? సేపు ఆడుకోవడానికి ఇప్పుడు వెళ్ళావు? ఆన్లైన్ క్లాస్ లో ఉన్నావా ఇంతసేపు? ఇది ఎవరు చేశారు ఈ హోంవర్క్ చెప్పు ముందు. నువ్వు చేసావా? అక్క చేసింది. అక్క చూడండి, ఎలా చూసిందా ఒకసారి. కూర్చో మరి, వాక్యం వినవా భాను ప్రకాష్. కూర్చో, అయిపోయినాక మళ్ళీ ఆడుకుంది గాని. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఓకే, వెరీ గుడ్ భాను ప్రకాష్, వెరీ గుడ్, గుడ్ బాయ్ నువ్వు, సూపర్. ఇప్పుడు బాగుంది. జ్యోతి, గ్రీష్మ, ప్రైస్ లార్డ్ అక్క, ప్రైస్ లార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి ఇద్దరు కలిపి చెప్పండి అమ్మా. ఆమోస్ 5:6. యెహోవాను, వేరువేరుగా చెప్పండి, యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమోస్ 5:6. గ్రీష్మ చెప్పు. థ్యాంక్ యూ అక్క. గ్రీష్మ, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది మాత్రం కలిసి చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం కూడా స్కూల్కి వెళ్ళి వచ్చిందేమో, 2 ఏళ్ళ స్పైక్ కట్టింది.
జ్యోతి టూర్తుంది. గాడ్ బ్లెస్ యు తమ్మి. రా నకేష్, ఎక్కడికి పారిపోతున్నావు? రామ్మా నువ్వు చూపించే ఏం పర్లేదు, చేపట్టుకుంటాడు. నువ్వు చూపించే ఏం కదలే, చేయి పట్టుకోరా, బుక్ పట్టుకో. ఓకే నగేష్ మంచోడు, బాగుంది. నగేష్ గుడ్ బాయ్. నేను నగేష్ నేను ఏదో పనప్ చెప్తాను, చేసావా? అందుకే రావట్లేదేమో. మంచోడేనా? ఆ గుడ్ బాయ్ నగేష్. దా నిమ్మకి ఏం చెప్పింది నీకు? ప్రేయర్ చేసుకోమందా? చెప్పు, నిమ్మకి ఏం చెప్పింది నీకు? మాకు తెలీదురా, నాకు అస్సలు తెలీదు, నేను లేనేమో అప్పుడు. ఓహో, పేపర్ మీద రాశారు. ఏదేం కనపడదు. ఓకే ఓకే, నిమ్మ ఎందుకు ఏం అడిగావు? వాళ్ళు చెప్పాలి. అరే నిమ్మకు ఓపిక లేదమ్మా నగేష్, నువ్వే చెప్పు. నిమ్మకి ఏమి ఇచ్చింది వర్క్ నీకు? వాక్యం రాయమందా? రాసేసావు అయితే. గుడ్ బాయ్. ప్రిస్కిల్ నగేష్ ఒక బుక్ వెతికి పెట్టి ఇవ్వు నాన్నా. యెహోవాను ఆశ్రయించుటం, యెహోవాను ఆశ్రయించుడి, మీరు మీరు బ్రతుకుదురు. ఆమోజు 5:6. వెరీ గుడ్. ప్రైస్ లాడమ్. ప్రైస్ లాడనా నగేష్, నువ్వు చెప్తావా? మెమరీ వర్స్ అక్క వెనకాల చెప్తావా? అక్క చెప్పొద్దు, నువ్వు చెప్తావా? ఒకసారి చెప్పించమ్మా. రిస్కిల్ ఆమోను కాదు, ఆమోసుయే కరెక్ట్. నువ్వు ఫస్ట్ అనిందే కరెక్ట్. ఏం రాసుకున్నావు అక్కడ? ఏం రాశాడు? నువ్వు కూడా తప్పే రాసావు. ఆమోసు బైబిల్లో ఒకసారి చూడమ్మా స్పెల్లింగ్. వెంటనే కరెక్ట్ చేసుకుని వాక్యం చెప్పే ముందు ఒకసారి నువ్వు చూపించేద్దు, కానీ ఇద్దరిది కరెక్ట్ చేసే. ఓకే సెలీనా. నగేష్ చెప్పనది దుష్టి ఆలోచన. ప్రైస్ ది లార్డ్. ఆమోజు 5:6. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమోజు 5:6. నువ్వే రాసావా? సూపర్ నానా, వావ్, చాలా చాలా బాగుంది సెలీనా. ఆమోది చెప్తారక్కా, ఫుడ్కి కరువు ఉండదు, నీళ్ళకి కరువు ఉండదు, జీసస్ మాటలకి కరువు ఉంటాయి అక్క. ఓకే నానా, చాలా చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్ గా ఉంది నానా. గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. బాగుంది వేశాడు కదా, మరి బొమ్మలు కనిపించలేదు ఏంటమ్మా? హలో జాయ్, రూత్ అండ్ జాయ్. ఇంకెవరో లేమా ఇక్కడ? జాయ్ ఇంకెవరో లేమా? జాయ్ జాయ్,
ఇంకా ప్రేయర్ చేయమని ఇప్పుడు చేస్తాడు జాయ్ చైనా చిన్న ప్రేయర్ చెయ్యి ఉండు రూత్ అబ్బో వెంటనే మోకరించేస్తాడు అమ్మో ఏసైకి ఎంత ఇష్టమో ఇలా ఉంటాయి చేసే చిన్న ప్రార్థన చేసే నీ మొక్క గురించి గట్టిగా చేయాలి ఆమేన్ చెప్పాలి వెరీ గుడ్ అమ్మా భలే చేశారు ఇద్దరు కరోనా అన్నావా నువ్వు ఏమన్నావు నాకు లెసన్స్ కరోనా తగ్గిపోనా లేదా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చెప్పండి చెప్పండి ఇద్దరు చెప్పండి చెప్తే చాలా ఆమోసు 5:6 యెహోవాని ఆశ్రయించుడి అప్పుడు మీరు బతుకుదురు ఆమోసు 5:6 ఓ సూపర్ జాయ్ నువ్వు చెప్తావా జాయ్ ఆమోసు 5:6 యెహోవాని ఆశ్రయించి అప్పుడు మీరు బతుకుదురు వెరీ గుడ్ సన్ 1 2 3 వెరీ గుడ్ వెరీ గుడ్ ఎగిరిపోయింది నీ మక్క చెప్పు అక్క మేము మా ప్రేయర్ ఉంటుంది కదా అక్క నైట్ ఫ్యామిలీ పేరు దాంట్లో మీకు ఉంచి ప్రార్థన చేస్తున్నాం అక్క రోజు చెయ్యండి శ్యామలక్కకి దగ్గు తగ్గిపోవాలని ఆ ఊరికి రాగొద్దని నీకు కడుపు నొప్పి తగ్గిపోవాలని దాంట్లో సూపర్ థ్యాంక్ యూ సో మచ్ నిన్న నేర్చుకున్నాం కదా ఆమోస్ గురించి ఆమోస్ ఏం చేసేవాడు గుర్తుందా మీకు చేసేవాడు ఆమోస్ గుర్తుందా అక్క గొర్రెలు కాసుకుంటా ఉండేవాడక్క మధ్యలో ఏదైనా పండులు అంజడు పండ్లు అవి దొరకతే అవి బయట అమ్ముకుంటా ఉండేవాడు అసలు ఎలా చెప్తారు వీళ్ళిద్దరు పిడుగులు అసలు ఇద్దరు చాలా 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 బాగా చెప్పారు నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు నాన్న సార్ మీరు నిజంగా చాలా ప్రయాస పిల్లలు ఇద్దరు చాలా పిల్లలకు నేర్పిస్తున్నారు మీరు సెలీనా వాళ్ళ మమ్మీ మీ ఇద్దరు మమ్మీలకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇద్దరు చాలా చాలా బాగా పిల్లలు ట్రైన్ అప్ చేస్తున్నారు దేవునికి ప్రైజ్ లేదక్క నిన్న నిన్ననే చేద్దామని చేయాలన్నాడక్క జాయ్ ప్రేయర్ మీరు అతనికి ఇచ్చారు కదా పాప పెద్ద పాపకి అప్పుడే జాయ్ నా మీద గొడవ చేశాను నిన్న నిమ్మక కోసం ప్రార్థన చేస్తానని రాత్ర కన్నీర్తో చేశారక్క ప్రార్థన అంటే మీరు బాధపడుకుంటూ ఉన్నారు కదా అని అది మీరు ఎంతో మందికి వ్యసన చెప్పాలి ఇంకా మీ టీం బాగుండాలని రోజు చేస్తూనే ఉన్నారక్క వాళ్ళు ఆశ్రయించుడి అప్పుడు మీకు అప్పుడు మీరు బ్రతుకుదురు ఆమోసు 5:6 వెరీ గుడ్ నాన్న God bless you, Tammy. Wonderful. Very good. Very good, na. Ahla dina padukunna. Nana cheskodan tellindi. Okay, okay. Praise the Lord, Grace. See. Pakle chatu. Slatali. ఆశ్రయించుడి అప్పుడు మీరు బతుకుదురు ఆమోసు 5:6
అక్క హోంవర్క్ చేయలేదు అక్క. ఓకే మా నో ప్రాబ్లం. నీ పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరు? ఇంట్రడ్యూస్ చేయమ అందరికి. Next. Tenth and Sonika. Praise the Lord. God bless you, Nana. Very good. Chala bond. Nana chala bond. Very good, Nana Sonika. Very good. Bond. Bond, very good. Chala bond, Nana. Very good, Nana. God bless you. Iddaru kalipi cheppeyali. Okay, memory verse. Fast. ఆమోసు 5:6 యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమోసు 5:6. వెరీ గుడ్ అక్క. అక్క మా తాతయ్యకి నెగటివ్ రిపోర్ట్ వచ్చింది అక్క. ఉగ్నీసం తగ్గింది అక్క. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరు ప్రయత్నిస్తారు కదా, అందరికి థ్యాంక్ యూ అని చెప్తున్నా. వెరీ గుడ్, వెరీ నైస్. శిలోని ఎలా ఉన్నారు మీరు? తమ్ముడు నాకు తమ్ముడికి ఇంకా కోల్డ్ ఉంది అక్క, మమ్మీకి అయితే తగ్గిపోయింది అక్క. థ్యాంక్స్ అక్క ప్రేయర్ చేసినందుకు. చేద్దాం అమ్మా అందరి గురించి. ఓకే, ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్. ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమోసు 5:6. థ్యాంక్ యూ, చాలా బాగా చేసావు, చాలా బాగుంది అన్న. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్. Seek the Lord and he shall live. Amos 5:6. Okay. వెరీ గుడ్ నాన్న, బాగుంది. నాన్న మీ ప్రేయర్ నోట్ బుక్ ఏది? రాయలేదక్క, ఈరోజు రాస్తాను. అయ్యో ఎలాగా, రోజు రాయండి. ఓకే, మర్చిపోద్దు. ఓకే, మా గాడ్ బ్లెస్ యు. ప్రియా, ప్రియా ఏంటి రియా, ఒక్కదానే ఉన్నావు ఏంటి? లక్క గిటార్ ప్రాక్టీస్ లో ఉందంట ఫ్యామిలీ. ఏమక్కా నీరసంగా ఉన్నావు? అక్క
రియా రూబీ నీరసంగా ఉన్నావేంటి నువ్వు? డల్ గా ఉన్నావేంటి? అక్క లేకపోతే నవ్వు ఉండదు అక్కడ. తమ్ముడు వచ్చాడా? మామూ వచ్చాడా? ఓకే, మీరు అందరినీ ప్రేయర్ చేయమన్నావు కదా, థ్యాంక్ యూ అని చెప్పు అందరికి. ఓకే 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 అమ్మా, గాడ్ బ్లెస్ యు. అవుతా ఉండాలి రియా, నువ్వు అక్క లేకపోతే డల్ గా ఉంది ఏంటో, యాక్టివ్ గా లేదు. గాడ్ బ్లెస్ యు రియా. స్తుతి. ప్రైజ్ ది లార్డ్. పాపని పట్టుకున్నట్టక్క, ఇదేమో గాను, ఇదేమో ముగ్గురు మనుషులక్క. డేట్ వేసుకొని దాసుకొని నువ్వు పెద్ద అయిన తర్వాత చూసుకో ఎంత హ్యాపీ ఫీల్ అవుతావు నువ్వు, అప్పటికిప్పటికి ఎంత చేంజ్ వచ్చిందో. ఓ వెరీ, డేట్ కూడా వెరైటీ చేసావా? ఓకే, బాగుంది అన్న. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. చూపించండి. బాగా చేస్తున్నావు. చెప్పే ఒకసారి మెమరీ వర్స్ చెప్పు. యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. అటు ఇటు తిరగకుండా చక్కగా చెప్పారు, తెలిసిపోతే వన్ క్వాలిఫికేషన్ చెప్తున్నారా వాళ్ళ కాల్ చెప్తున్నారా, చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్ నానా. అభిజ్ఞ వద్దాం, లాస్ట్ కి వద్దాం. ఆశిష్ లైన్ అయిపోయినాక మరలా వద్దాం. ఏంట్రా పెళ్లి సందడిలా ఉంది మీ ఇంట్లో? అన్నా గ్రేస్. ఓకే, బాగుంది, చాలా క్రియేటివ్ గా ఉంది, బాగుంది. గౌరీ ఏంటి
కలర్ఫుల్ గా చేసింది. ఓకే వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. హై సార్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఏంటి మీరు కంజెస్టెడ్ గా కూర్చున్నారా ఏంటి, ఫ్రీగా లేరు మీరు ఈరోజు? ప్లేస్ మారేసరికి వీళ్ళకి కొంచెం డిస్టర్బ్ అయినట్టున్నారు. అవును, వాక్యం చెప్పాను అక్క. ప్రజల వాక్యం రిఫరెన్స్ పెద్దదే ఉంటది కానీ అందరూ చిన్నదే తీసుకుంటున్నాం కదా, ఎంత తీసుకున్నామో అదే చెప్పమని అదే రాయమని చెప్పారు సార్. సరిగ్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా. రే పిల్లలు, పిల్లలందరూ వినండి, నిమ్మక్కైనా నేనైనా మొత్తం ఎవరు చెప్పినా కూడా బైబిల్ లెసన్ చెప్పినప్పుడు మీ మెమరీ వర్స్ పెద్ద వచనం తీసుకున్నా కూడా దానిలో ఒక్క లైన్ టూ లైన్స్ అలా రెండు లైన్లు గానీ తీసుకుంటున్నాం కదా మీకు చెప్పినప్పుడు, మీరు అంతే రాయండి, అంతే చదవండి, అంతే అప్పచెప్పండి. మేము పెద్ద వచనం తీసుకొని మిగతా తీసుకోవట్లేదు కదా, అది మీరు కూడా తీసుకోవద్దు. మేము చెప్పిన లెసన్ కి ఆ వచనంలో ఎన్ని లైన్లు సరిపోతాయో అన్ని లైన్లే మేము చదువుతున్నాం, మీకు ఇస్తున్నాం, ఓకేనా? కాబట్టి అంతే చదవండి, అప్పుడు మీరు ఈజీగా ఎక్కువ చదవచ్చు. ఓకేనా పిల్లలు, అర్థమైందా? పెద్ద వచనం ఇచ్చినప్పుడు మేము సగమే ఇస్తున్నాం, పెద్ద వచనం ఇవ్వట్లేదు. కాబట్టి మీరు కూడా ఆ సగమే చదవండి, ఎంత ఇస్తే అంతే చదవండి. ఓకే పిల్లలు, రేపటి నుంచి అలా ట్రై చేయండి. చెప్పండి. Very good, very good. Praise the Lord. God bless you. ఏమైందిరా ఈరోజు మీకు? ఏ మీరందరూ మెర్సియాకి ఎలా చెప్తే అలా వినాలి, ఎలా కూర్చోమంటే అలా కూర్చోవాలి. ఏం మెర్సి, వాళ్ళు నీ మాట వింటలేదా? వినకపోతే ఇన్ని వాక్యాలు మనం చెప్పుకొని వేస్ట్ కదా. విధేయత కలిగి ఉండాలి, పెద్దోళ్ళకి లోబడి ఉండాలి. మీ అందరికన్నా పెద్దది అక్క కాబట్టి అక్క మాట మీరు వినాల్సిందే. అదే మనకి దిక్కు అక్కర్లేరా, చల్లగా ఉంటే మనం కూడా చల్లగా ఉంటాం. జాగ్రత్త, అక్కను బాగా చూసుకోండి. రేపు పొద్దున పెట్టేది అక్కే మనకి, అందుకే మా అక్క ఎలా చెప్తే అక్క ఎలా కూర్చోమంటే అలా కూర్చోండి, ఎప్పుడు చూపించమంటే అప్పుడు చూపించండి, ఓకేనా? మరి మిమ్మల్ని అందరూ చూస్తున్నారు కదా, యూట్యూబ్ లో చూస్తారు. లైక్ అంటుంది ఎవరది, సరికూర్చావే నువ్వు? లైక్ సండే సరికూర్చావే, చక్కగా నీట్ గా కనిపిస్తావు నువ్వు. యూట్యూబ్ లో అందరూ చూసినప్పుడు అయ్యయ్యో ఏంటి వీళ్ళందరూ ఎలా కదిలిపోయారని అనుకుంటారు. మీరు గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ కాబట్టి అలాగే ఉండాలి, ఓకేనా? మంచిగా కూర్చోండి రేపటి నుంచి. ఇప్పుడు అక్క చెప్పినట్టు కూర్చోండి, మెరిసి అక్క చెప్పినట్టు. Okay, ma. God bless you. Okay. Praise the Lord. Next. Nana, inka evarikaina homework ni check cheyalakapothe okka sari camera mundu pettindi spotlight chestha. Abigna inda akkadi nunchi vaallu cheya chupistaru. Emma, Ashish, cheppanana? Ka kantha vakyam cheptanu akka. Okay, cheppam. ఆమోసు 5:6 యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకును. ఆమోసు 5:6. వెరీ గుడ్. ఈ లోపు కంటకు పెట్టారా మీరు? ఈ లోపు చదివారా? ఈ కసపట్లో చదివారా? వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యు. నిమ్మక్క ఏదో అంటుంది వినండి. చాలా చక్కగా చదివేసి మీరు పాయింట్స్ సంపాదించారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000. వెరీ గుడ్, వెరీ గుడ్ అన్న. ప్రతిసారి మళ్ళీ అటు వెళ్ళి వెనక్కి రామ్, ఇంకెప్పుడు వస్తావో అప్పుడే మీరు చెప్పాలి సార్, సరేనా? ఫస్ట్ టైం
మీకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా జాయిన్ లిల్లీ మీరు క్లాస్ జాయ్ జాయ్ లిల్లీ అన్మ్యూట్ చేసుకోమాట జాయ్ నువ్వు మొన్న మమ్మీ చెప్పిన మాట నువ్వు వినట్లేదని నాకు అర్థమైంది జాయ్ మాట వినలేదు మమ్మీ మాట వినలేదు అర్థమైంది కనిపించింది మమ్మీ మాట వినాలి సరేనా మమ్మీకి రెస్పెక్ట్ ఇవ్వాలి డాడీకి ఇవ్వాలి మమ్మీ డాడీ మనకి ఏం చెప్తున్నారో ఆ పని మనం చేయాలి ఓకేనా గాడ్ బ్లెస్ యు నానా ఓకే గుడ్ బాయ్ గుడ్ గర్ల్ చాలా బాగా డ్రా చేశారు నాన్న వాటర్ కలర్స్ అదే వాళ్ళ వర్క్ సరి కనిపించల వెరీ గుడ్ తనిష్క తనిష్క తర్వాత మళ్ళీ జాయ్ వాళ్ళు జోసెఫ్ ఫేస్ చూపించు జోసెఫ్ భలే రాసుకున్నావు నువ్వు భలే పెద్దగా రాసుకున్నావు దేవుని ఆశ్రయించు వారు బతుకుదురు ఆమోసు 5:6 వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నేను చిన్న చిన్న ఇస్తున్నాం కదా మీరు కంటది పెట్టి రండి రేపటి నుంచి చూడలేదమ్మా మీ మీ హోంవర్క్ చూపించండి కదా జాయ్ అనిన మాటకి ఫీల్ అయ్యావా మొహం మాడిపోయింది అప్పుడే లేదు జాయ్ అలాగేం కాదు మంచోడు జాయ్ బాగుంది నాన్న వాటర్ కలర్స్ చాలా చాలా బాగా వేశారు ఎవరు వేశారు జాయ్ నువ్వు అన్మ్యూట్ చేసుకో చాలా బాగున్నాయి అంటే ఎవరు నేనే వేసాను అక్క మమ్మీ బాటిల్స్ మాకు కొన్ని కావాల్సినప్పుడు నువ్వు వెయ్యమ్మా జాయ్ మా కొరకు చాలా చాలా బాగా చేశారు వెరీ గుడ్ మరి మీరు అక్కడ పేర్లు ఏమి రాసుకోలేదేంటి అది జీసస్సా ఆమోసా లేకపోతే ఎవరు ఏంటి అనేది రాసుకోలేదు రిఫరెన్స్ రాసుకోలేదు అది ఎవరు ఇంతకి ఏమో మా తాతగారు ఏమో అని కాబట్టి నువ్వు పేరు రాసి రిఫరెన్స్ రాసుకుంటే నువ్వు ఎప్పుడన్నా చూసినప్పుడు నీకు లెసన్ గుర్తొస్తుంది చాలా బాగుంది మార్క్స్ కూడా ఉంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సూపర్ గా ఉంది ప్రార్థన చేయండి అక్క తప్పకుండా లాస్ట్ లో జ్ఞాపకం చేసుకుంటాం ఓకే వెరీ గుడ్ బాగా రాద్దురుగానమ్మ ప్రార్థన చేద్దాం ఎంజాయ్ ఏంట్రా గోడంతా ఇప్పటికే పెయింట్ వేసేసావు మళ్ళీ ఏదో చేసేస్తున్నావు చూపించు కనిపించి చెప్పు మెమరీ వర్స్ చెప్పు బానే ఉంది చెప్పు ఆశ్రయించి అప్పుడు మీరు బ్రతుకుతురు జాయల్ నీకు ఒక పని చెప్తావా నీకు అక్కడ పైన ఒక చార్ట్ ఉంది కదా మరి ఏంటో మరి చార్ట్ తెలియదు కానీ ఇంకొక చార్ట్ నువ్వు రాసిన గీతలు కనిపించుకుని అంటించాలి అంటించి దానికి ప్రతిరోజు పైన 1 నెంబర్ 1 అని చెప్పి నువ్వు మెమరీ వర్స్ రాయాలి అలా రోజుకి ఒక మెమరీ వర్స్ రాసి చార్ట్ ఫిల్ చేసావు అనుకో నువ్వు గీసిన పిచ్చి గీతలు కనిపించకుండా
ఆ వాక్యాలు కనిపిస్తాయి. అప్పుడు మీ ఇంటికి మీ చుట్టాలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు అది చూసి అప్పు ఎంత బాగుందో అని చెప్తారు. అలాగ నువ్వు వాక్యం చూపించి సువార్త ప్రకటించిన వాడు అవుతావు అనమాట. సరేనా? నీ గోడ మీద నా పిచ్చికెతులు కనిపించకుండా ఉండాలంటే అలా డిజైన్ చేద్దాం. ఎలాగా? నమ్మరే వరుసలు రాసి. సరేనా? దేవుని వాక్యాన్ని అక్కడ రాసుకుందామా? ఓకేనా? కరెక్ట్ గా గోడ మీద కాదే జాయిల్ పేపర్ మీద చార్ట్ మీద రాసి అంటచ్చు. పైన ఒక చార్ట్, అలాగే ఇంకొక చార్ట్ పెట్టుకొని ఆ చార్ట్ మీద వాక్యాలు రాసావంటే ఆ పిచ్చికెతులు కనిపించవు, అందంగా ఉంటది. ఎవరైనా చూస్తే అబ్బా ఎంత బాగుందో అని చెప్పి నీకు ఇట్లా ఆట అని పెడతారు. నీకు తెలుసా? నీకు కావాలి అట్లాగా? ఒకటి కావాలా నీకు? అడ్రస్సీ నానా అలా ట్రై హీరో రాస్తున్నాడా నీదా? ఓకే వెరీ గుడ్ అమ్మా. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్ యు తల్లి. ఆల్రెడీ 2 మినిట్స్ అయిపోయింది లెసన్ టైం కి. జమీ అమ్మా ఓవర్ టు యు. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. సౌండ్ రాలా, గట్టిగా చెప్పు. హాయ్ అని ఒకసారి. హాయ్. ప్రైస్ ది లార్డ్. ఆ గట్టి మాట్లాడు. చాలా గట్టి మాట్లాడాలి నువ్వు. హాయ్ పిల్లలు, అందరు బాగున్నారా? బైబిల్స్ బుక్స్ అన్ని రెడీగా పెట్టుకున్నారా? లెసన్ లోకి వెళ్ళిపోదామా? చెప్పాలి, బుక్స్ చూపించాలి ఒకసారి. బైబిల్స్ బుక్స్. ఓకే ఓకే, వెరీ గుడ్. చిన్న ప్రేయర్ చేసుకుందాము, కళ్ళు మూసుకోండి అందరు. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు క్షమిస్తున్నాను తండ్రి. ఎస్ఐ ఈ సాయంకాల సమయంలో మా అందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు ఎంతో చక్కగా హోంవర్క్ చేస్తూ మీ వాక్యాలు నేర్చుకుంటూ చిన్నతనం నుంచే మీలో అభివృద్ధి చెందుతూ అనేక వాక్యాలు ఎదుగుతున్నారు. అందరి బట్టి మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి భవిష్యత్తును ఎరిగిన దేవుడు అవుతండి. పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. అలాగే శాలమంకుల్ని, కేజీటీ టీం ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాం. అలాగే లెసన్ లోకి వెళ్ళిపోతుండగా నాకు కూడా మీ జ్ఞానం దయచేయండి, అన్ని విషయాల సహాయం దయచేయండి. పిల్లలకు అర్థమయ్యేలాగా, వాళ్ళ హృదయాల్లో గుర్తుంచుకునేలాగా, చెప్పగలిగేలాగా నాకు కూడా సహాయం దయచేయండి. చిన్న ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్స్ అందరూ ఓపెన్ చేయండి పిల్లలు. నిర్గమాకాండము 1:13. ఒకసారి నేను చదువుతాను చూడండి పిల్లలు. నిర్గమాకాండం 1:13. ఇశ్రాయేలుల చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేల్ చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయి ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. హాయ్ పిల్లలు, అందరు తీసారా? నా వాయిస్ అందరికి వినిపిస్తుందా? చూపించండి, తమ చూపించిందానా? ఓకేనా అందరికి? అయితే ఇక్కడ మనం ఇద్దరు పేర్లు చూసాం కదా, ఇస్రాయేలీలు, ఐగుప్తీయులు, రెండు పేర్లు చూసాం కదా పిల్లలు. మన అందరికి ఇవి బాగా తెలిసిన పేర్లు కదా. ఎంతమందికి తెలుసు ఇస్రాయేల్ గురించి, ఐగుప్తీయుల గురించి కదా? మనందరం చాలా సార్లు అక్కలు చెప్పిన లెసన్స్ లో చాలా సార్లు వింటూ ఉన్నాం కదా పిల్లలు. అయితే ఈ ఇస్రాయేల్ చేత ఐగుప్తీయులు ఎందుకు అంత కఠిన సేవలు చేయించుకున్నారు అనేది కూడా మనం చూద్దామా? అదే 1:7 చూడండి పిల్లలు. ఇస్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. అయితే దేవుడైన యెహోవా అబ్రహాంకు ఒక వాగ్దానం చేస్తాడు కదా పిల్లలు. అబ్రహాం లెసన్ లో మీరు చాలా సార్లు విన్నారు కదా, అబ్రహాము సంతానం లేదని బాధపడుతూ ఉంటే దేవుడు ఎంతో పెద్ద గొప్ప వాగ్దానాన్ని దేవుడు దయచేస్తారు కదా పిల్లలు అబ్రహాంకి. నేను నీకు సంతానాన్ని ఇస్తాను, ఇసుక రేణువులంత విస్తారంగా ఆ సంతానాన్ని విస్తరింప చేస్తాను అని దేవుడు చెప్తాడు కదా పిల్లలు. అలాగే ఇశ్రాయేలీలు ఆ వాగ్దానం ప్రకారంగా బహుగా విస్తరించబడి అభివృద్ధి చెందుతారు. అప్పుడు అది ఐగుప్తులు చూచి వాళ్ళ మీద చాలా కోపం పెంచేసుకుంటారు. వీళ్ళు ఇంత ఇదిగా విస్తరించుతున్నారు, వీళ్ళ చేత కఠిన పనులు, కఠిన సేవలు చేయించేసుకుని వాళ్ళ మనస్సుల్ని బాగా విసిగించేస్తారు పిల్లలు. అప్పుడు ఇస్రాయేలీలందరూ చాలా బాధలు పడుతూ ఉంటారు.
ఇస్రాయేలీలు యెహోవా చేత ఏర్పరచుకొనబడిన జనులు కదా పిల్లలు, మీ అందరికి తెలుసు కదా. అయితే ఆ జనులు బాధపడటం వాళ్ళందరూ ఏసయ్య యెహోవా దేవుడు ఆయన యెహోవా దేవుడు చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే వాళ్ళందరికీ ఒక వాగ్దాన భూమిని దేవుడు ఏర్పాటు చేస్తాడు కదా పిల్లలు, ఆ విషయం కూడా మనకు తెలుసు కదా. దాని పేరేంటి? కనాను దేశం కదా. కనాను దేశాన్ని వాగ్దాన భూమిగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. అయితే ఈ ఇస్రాయేలీని ఆ కనాను దేశమైన వాగ్దాన భూమి దేశానికి నడిపించడానికి ఒక గొప్ప లీడర్ ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. మన అందరికి తెలుసు కదా పిల్లలు, అతని పేరేంటి చెప్పండి. ఒకరు బైబిల్లో ఓల్డ్ టెస్టమెంట్ లో ఒక గొప్ప లీడర్, ఒక్కరు చెప్పండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, మోషే గారు కదా. మోషే గారు ఆ గొప్ప లీడర్ గురించి ఒక చిన్న లెసన్ మనం నేర్చుకుందామా. మన లెసన్ నేమ్ వచ్చేసి మోసెస్ అండ్ 10 ప్లేగ్స్ ఆఫ్ ఈజిప్ట్, ద 10 ప్లేగ్స్ ఆఫ్ ఈజిప్ట్. ఓకేనా పిల్లలు? ఓకేనా? ఓకే. ఓకే అక్క, కనిపిస్తుంది. ఈయన మోషే గారు గొప్ప నాయకత్వం వహించారు కదా పిల్లలు. అయితే ఈయన ఇస్రాయేల్ బాధను దేవుడు యెహోవా దేవుడు చూచి ఆ ఇస్రాయేల్ ని ఆ చెరలో నుండి ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి వాళ్ళందరినీ కనాను దేశంలో చేర్చడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న గొప్ప నాయకుడు, మనందరికి తెలుసు కదా పిల్లలు. అయితే దేవుడు ఇతను ఏర్పాటు చేసుకుని నా ప్రజల్ని నా కనాను దేశానికి నడిపించాలి, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఫరో ఐగుప్తు రాజైన ఫరో దగ్గరకు వెళ్ళి నా ప్రజల్ని మా దేశానికి పంపించమని అడగమని చెప్తారు పిల్లలు. అహరోనుకి మోషే గారికి ఇద్దరిని దేవుడు ఏర్పాటు చేసుకుని వాళ్ళని కనాను దేశానికి నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుణ్ణని ఐగుప్తీయులు జనులు ఇస్రాయేలీలు అందరూ తెలుసుకోవాలి అని దేవుడు అలాగా 10 తెగుల్ని వాళ్ళకి రప్పిస్తాడు పిల్లలు. ఫస్ట్ తెగులు ఏంటో చూద్దామా మనము. కనిపిస్తుందా పిల్లలు? ఫస్ట్ది ఏంటంటే నీళ్లను రక్తముగా మార్చడం అన్నమాట. దీనికి సంబంధించిన వాక్యం మనం చూద్దాము. నిర్గమాకాండం 7:20. నేను స్పీడ్గా చదివేస్తాను పిల్లలు, ఒక 1 or 2 లైన్స్. మీరు కొంచెం తర్వాత నిదానంగా చదువుకోండి. నీళ్లను రక్తముగా మార్చేదన్నమాట. ఇది ఫస్ట్ తెగులు, 10 తెగులలో ఫస్ట్ తెగులు. నిర్గమాకాండం 7:20. ఒకసారి చూడండి పిల్లలు. తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నయు రక్తముగా మార్చబడిను. చూసారా పిల్లలు, ఎప్పుడైతే కర్ర పైకెత్తి ఇలా నీళ్ళల్లో కొట్టంగానే నీళ్ళన్నీ ఎలా మారిపోయినవి? కంఫర్ట్ గా ఉంటారు. ఫ్యాన్ ఆపేస్తే పేపర్ ఎగరకుండా కంఫర్ట్ గా ఉంటది. అవి ఎగుతున్నాయి కదా. చూసారా పిల్లలు, నీళ్లు
నీళ్లు ఇలా రక్తంగా మార్చబడినవి. అది ఫస్ట్ తెగులు పిల్లలు. అయితే అప్పుడు ఆ చెరువులో ఉన్న చేపలు అన్నీ చనిపోతాయి పిల్లలు. చనిపోయి ఐగుప్తిని తాగడానికి నీళ్లు కూడా ఉండవు. చాలా ఇబ్బంది పడిపోతారు జనాలందరూ, భయపడిపోతారు. అప్పుడు మళ్ళీ ఫరోని ఫరో చెప్తారనమాట, మీ దేశానికి మీరు వెళ్ళిపోతారా, మిమ్మల్ని పంపించేస్తాను అంటారనమాట పిల్లలు. అయితే మళ్ళీ అతని హృదయాన్ని కఠినపరుచుకుని మళ్ళీ పంపించరు పిల్లలు. అప్పుడు దేవుడే యెహోవా రెండో తెగులు పంపిస్తారు పిల్లలు. అప్పుడు రెండో తెగులు ఏంటంటే కప్పలు పిల్లలు. నోట్ చేసుకున్నారా, ఫస్ట్ది వచ్చేసి నీళ్లు రక్తంగా మార్చబడ్డం, రెండోది వచ్చేసి కప్పలు అనమాట, ఫ్లాగ్ ఆఫ్ ఫ్రాగ్స్. దాని వచనం వచ్చేసి నిర్గమాకాండం 8:6-3 ఒక్కసారి చూడండి పిల్లలు, 6 నిర్గమాకాండం 8:6 నేను చదువుతాను చూడండి. అహరోను ఐగుప్తు జలం మీద తన చెయ్యి చాపాను, అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. చూసారా పిల్లలు, భయంకరమైన కప్పలు వచ్చి ఆ దేశం అంతా కప్పేస్తే జనాలందరూ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్ళ ఇంట్లో వస్తువుల్లో, వాళ్ళ బట్టల మీద, వాళ్ళ మంచాల మీద అన్ని కప్పలు వచ్చేస్తాయి పిల్లలు. అప్పుడు వాళ్ళందరూ చాలా భయపడిపోతారు. అప్పుడు ఫరో అంటారు, నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది అక్క? అప్పుడు జనాలందరూ భయపడిపోతారు పిల్లలు. అప్పుడు ఫరో అంటారు, నేను మళ్ళీ పంపిస్తాను మిమ్మల్ని మీ దేశానికి, ఎవరెవరు వెళ్తారు, ఎంతమంది వెళ్తారు, పురుషులే వెళ్తారా, స్త్రీలే వెళ్తారని మళ్ళీ కనుక్కుంటాడు. కనుక్కుని అందరం వెళ్ళిపోతామని మోషే గారు చెప్పినా సరే మళ్ళీ హృదయాన్ని కఠినపరుచుకుని మళ్ళీ పంపించకుండా ఉండిపోతాడు పిల్లలు. అప్పుడు దేవుడైన యెహోవా మళ్ళీ మూడో తెగులను పంపిస్తాడు పిల్లలు. మూడో తెగులు ఏంటంటే పేళ్ళు. అంత పేళ్ళు బాగా వచ్చేస్తాయి పిల్లలు, వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. దీనికి సంబంధించిన రిఫరెన్స్ 8:17 పిల్లలు. చూస్తున్నారా, 8:17 నేను చదువుతాను ఒకసారి చూడండి పిల్లలు. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేళ్ళు మనుషుల మీద జంతువుల మీద ఉండెను. ఆ ఐగుప్తు దేశమంతతను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. దేశమంతా పేలు వచ్చేసినాయి అంట పిల్లలు. మనకి తలలో 1-2 పేలు ఉంటేనే ఎంత ఇబ్బందిగా చిరాగ్గా ఉంటుంది కదా. మరి వాళ్ళకు ఒళ్ళంతా, ఇల్లంతా, దేశమంతా, ప్రతి ఇంటిలోనే వచ్చేసినాయి పిల్లలు. అయితే మళ్ళీ ఫరో గారు, మళ్ళీ పంపించేస్తాను మిమ్మల్ని మీ దేశం వెళ్ళిపోండి అంటాడు. మళ్ళీ హృదయాన్ని కఠినపరుచుకుని మళ్ళీ పంపడు పిల్లలు. అప్పుడు దేవుడైన యెహోవా మళ్ళీ మోషేతో మాట్లాడి మళ్ళీ వేరొక తెగుల్ని పంపిస్తాడు పిల్లలు. చూస్తున్నారా, ఇది ఎన్నోది, 4 తెగులు, ప్లేగ్ ఆఫ్ క్లిప్స్ అంటే ఈగలు. భయంకరమైన ఈగలు దేశమంతటా వ్యాపిస్తాయి పిల్లలు. దీనికి సంబంధించిన రిఫరెన్స్ 8:21 పిల్లలు. నేను చదువుతాను చూడండి, 8:21 ఆఖరిలో చదువుతున్నాను చూడు పిల్లలు. ఐగుప్తి ఈగలు ఇండ్లను వారున్న ప్రదేశము ఈగల గుంపులతో నిండిపోయాను. ఇదేంటంటే జంతువులన్నిటికీ తెగులు వచ్చేసి చనిపోతారు పిల్లలు. జంతువులన్నిటికీ, దేశం ఐగుప్తు దేశంలో ఉన్న జంతువులన్నిటి మీదకి, గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఒంటెలు, అన్ని జంతువుల మీదకి భయంకరమైన తెగులు వచ్చి అన్ని చనిపోతాయి. అప్పుడు చాలా నష్టం కదా పిల్లలు. అప్పుడు మళ్ళీ బాగా బాధపడిపోతారు. మళ్ళీ మోషే గారితో యెహోవా దేవుడు మాట్లాడి మళ్ళీ వేరొక తెగుల్ని, 6 తెగుల్ని దేవుడు పంపిస్తాడు పిల్లలు. ఆ తెగులు ఏంటంటే దద్దుర్లు. చూస్తున్నారా పిల్లలు, దానికి సంబంధించిన రిఫరెన్స్ 9:09 చూడండి పిల్లలు. నేను చదువుతాను 9:09.
అప్పుడు అది ఐగుప్తు దేశం అందంటట సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశం అందట మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు దద్దురులగునని మోషే అహరోనతో చెప్పాను. చూసారా పిల్లలు, వీళ్ళకి ఒళ్ళంతా ఎలా దద్దుర్లు వచ్చేసినాయో ఓ గోకుంటున్నారు. భయంకరమైన దద్దుర్లు. ఇది ఆరవ తెగులు పిల్లలు. ఆరవ తెగులు మళ్ళీ జనాలందరూ బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు మళ్ళీ ఫరో అంటాడు, నేను మా ఈ తెగుల్ని మీ యెహోవా దేవుడికి ప్రార్థన చేయండి, ఈ తెగులు తీసేయమని నేను మిమ్మల్ని పోనిస్తాను అంటాడు పిల్లలు. అప్పుడు మళ్ళీ దేవుడికి దేవుడని యెహోవాకి మోషే ప్రార్థన చేస్తారు, తెగులంతా పోతుంది. కానీ మళ్ళీ ఫరో పంపడు పిల్లలు, ఎందుకని అతనికి పంపించడం ఇష్టం లేదు. ఇజ్రాయెల్ చేత అనేక సంవత్సరాలుగా బానిసలుగా ఉంటున్నారు కదా, అనేక పనులు చేసి పెడుతున్నారు, బిల్డింగ్లు కట్టి పెడుతున్నారు, పిరమిడ్లు కట్టి పెడుతున్నారు. వాళ్ళని పంపడము ఈ ఫరో రాజుకి ఇష్టం లేదు. అప్పుడు మళ్ళీ దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడి, మోషే అహరోనుతో మాట్లాడి మరొక తెగుల్ని ఐగుప్తీయుల మీదకు రప్పిస్తాడు పిల్లలు. ఆ తెగుళ్ళు ఏంటంటే సెవెల్తది, ప్లేగ్ ఆఫ్ హెయిల్, అంటే వడగండ్లు. వడగళ్ళు ఎప్పుడైనా చూసారా పిల్లలు, ఇంత ఐసు ముక్కల్లాగా పడుతుంటాయి. మీలో ఎవరైనా చూసారా ఎప్పుడైనా? చూసారా? నేను చూశాను ఒకసారి, ఇంత గట్టిగా టప్ప 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 గట్టిగా రాళ్ళ ముక్కల్లాగా ఆకాశంలోంచి పడుతూ ఉంటాయి పిల్లలు. అవి చాలా గట్టిగా తగులుతాయి కూడా. ఒకవేళ మన మీద పడినా అవి చాలా గట్టిగా తగులుతాయి. రాళ్ళ ముక్కల్లాగా, ఐస్ ముక్కల్లాగా ఉంటాయి అన్నమాట. అది ఏడవ తెగులుగా దేవుడైన యెహోవా ఐగుప్తు దేశం మీదకి రప్పిస్తాడు పిల్లలు. అప్పుడు దాని రిఫరెన్స్ ఒకసారి చూద్దాం. చూడండి, నిర్గమాకాండం 9:22 అప్పుడు లాస్ట్ లో చూస్తాను చూడండి పిల్లలు. ఐగుప్తు దేశం అందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా పడునని మోషేతో చెప్పాను. మోషేతో దేవుడని యెహోవా గారు చెప్తారు, నువ్వు చెయ్యి చాపి, మీ అహరోను మోషే గారితో నువ్వు చెయ్యి చాపి ఆకాశము వైపు చూపుము. అప్పుడు ఆకాశం నుండి వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా పడతాయని దేవుడని యెహోవా మోషేతో చెప్తాడు పిల్లలు. అప్పుడు ఆ దేశం అంతటా వడగండ్లు వచ్చేసి రకరకాల మెరుపులు, వడగండ్లు అన్నీ వచ్చేసి దేశంలోని ప్రజలంతా చాలా ఇబ్బందులు పడిపోతారు పిల్లలు. తర్వాత మళ్ళీ ఫరో యెహోవాను వేడుకోండి అవి పోగొట్టేయండి అంటే మళ్ళీ మోషే గారు ప్రార్థన చేస్తే అవన్నీ పోతాయి. మళ్ళీ ఫరో హృదయం కఠినం అయిపోయి పంపించడు పిల్లలు. అప్పుడు మళ్ళీ వేరొక తెగులు దేవుడైన యెహోవా మళ్ళీ 8వ తెగులను పంపిస్తాడు పిల్లలు. ఇదేంటంటే మిడతలు. చూసాంగా రీసెంట్గా వార్తల్లో చాలా మంది చూసుంటారు కదా పిల్లలు, దేశం అంతటా మనకు కూడా మన ఇండియాలో కూడా మిడతల దండు బాగా వచ్చేసింది, చెట్లు పొలాలు అన్ని తినివేసాయని చూసాం కదా పిల్లలు. అలాగే అప్పట్లో కూడా ఆ రోజుల్లో కూడా మిడతల దండు ఇలా ఐగుప్తు దేశం మీదకి దేవుడైన యెహోవా పంపిస్తాడు తన ప్రజల్ని ఆ దాస్యం నుంచి విడిపించడానికి కదా పిల్లలు. 9వదిగా మిడతల దండు. దాని రిఫరెన్స్ చూద్దాం పిల్లలు, నిర్గమాకాండం 10:8 ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు. అంతకు ముందు ఎప్పుడు అలాంటి మిడతలు లేదు. బాగా గుంపులు గుంపులుగా ఇలా చెట్ల మీదకి, పొలాల మీదకి వాటన్నిటిని వచ్చేసి వాటన్నిటిని తినేస్తే వాళ్ళకు ఫుడ్ ఉండదు కదా పిల్లలు తినడానికి. ఇంకా అలాగా చాలా నష్టం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఫరో మనసు మార్చుకుని నేను మిమ్మల్ని పంపిస్తాను అంటాడు. యెహోవాకు బలి ఇవ్వండి, నేను మిమ్మల్ని పంపిస్తాను అంటాడు. మళ్ళీ Thank you.
అంత భయంకరమైన చూసి ఇంకా ఫరో రాజు నేను మిమ్మల్ని పంపించేస్తాను మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అని పర్మిషన్ ఇస్తారు పిల్లలు. చూసారా పిల్లలు, దేవుడైన యెహోవా ఎంతో గొప్ప కార్యాన్ని ఆశ్చర్య కార్యాన్ని తన ప్రజలైన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు రాసి ఆయన గొప్పతనాన్ని, నేనే దేవుడును మీ దేవతలు నిజమైన దేవతలు కాదు అని ప్రూవ్ చేసుకుంటారు పిల్లలు. అందరికీ అర్థమైందా? నేను ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను పిల్లలు. ఫస్ట్ది ఏంటంటే నీళ్లను రక్తముగా మార్చడం కదా పిల్లలు. ఫస్ట్ది ఏంటి? నీళ్లను రక్తముగా మార్చడం. రెండోది, రెండవ తెగులు భయంకరమైన కప్పలు. మూడవ తెగులు పేలు. నాలుగవ తెగులు ఈగలు. ఐదవ తెగులు జంతువులన్నిటి మీదకి భయంకరమైన తెగులు వచ్చేసి జంతువులన్నీ చనిపోతాయి. తర్వాత ఆరవ తెగులుగా దద్దులు. ఏడవ తెగులుగా వడగండ్లు. ఎనిమిదవ తెగులుగా మిడతలు. తొమ్మిదవ తెగులుగా గడాంధకారం. పదవ తెగులుగా ప్రతి ఇంట్లోనూ ప్రథమ కుమారుడు చనిపోవడం. ఇలా 10 తెగుల్ని దేవుడనే యెహోవా ఇశ్రాయేల్ ఐగుప్తు దేశం మీదకి రప్పించి తన ప్రజలను వాళ్ళ దాస్యం నుంచి విముక్తిని చేస్తారు పిల్లలు. గొప్ప నాయకుడిగా మోషే గారిని ఏర్పాటు చేసుకుంటారు పిల్లలు. అందరికీ అర్థమైందా? నేను స్పీడ్ గా చెప్పాను, కొంచెం టైం ఎక్కువైపోతేమో అని కొంచెం టెన్షన్ వల్ల. కానీ పిల్లలు అందరికీ అర్థమైంది కదా? అయితే ప్రథమ సంతానాన్ని చనిపోయిన తర్వాత ఒక్కసారి నిర్గమాకాండం 13:17 చూడండి పిల్లలు. నిర్గమాకాండం 13:17 అక్క నిర్గమాకాండం 13:17 చూడండి పిల్లలు. అప్పుడు తొలిచూలు పిల్లలందరూ ఐగుప్తు దేశంలో అందరూ చనిపోతారు కదా పిల్లలు. అప్పుడు ఇంకా ఫరో రాజు ఫరో ప్రజలను పోనీయగా, అప్పుడు 10 తెగుళ్ళ తర్వాత ఫరో తన మనసును మళ్ళీ మార్చుకుని తన ప్రజలను ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ దేశం వెంటకి కనాను దేశం వెంటకి పర్మిషన్ ఇస్తాడు పిల్లలు. చూసారా? అయితే దీనికి సంబంధించి హోంవర్క్ ఏంటంటే నాకు టైం లేక నేను 10 తెగుల్స్ ని కొంచెం ఇలా చేశాను. ఇంకా బాగా చేస్తారు కదా పిల్లలు, చాలా చక్కగా ఇంకా హోంవర్క్ చేసుకుని తీసుకురండి. ఇలా 10 తెగుళ్ళని ఇలా స్టిక్స్ లాగా చేశాను పిల్లలు. మెమరీ వర్స్ చూద్దామా పిల్లలు. మెమరీ వర్స్ కీర్తన 33:12. కీర్తన 33:12. యెహోవా తమ దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి పిల్లలు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తమకు స్వాస్థ్యముగా ఏర్పరచుకోబడిన జనులు ధన్యులు. కీర్తన 33:12. ఇశ్రాయేల్ని దేవుడు వాళ్ళ స్వాస్థ్యముగా జన స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకుని వాళ్ళ కష్టాల్లోంచి వాళ్ళకు ఆ బానిసత్వంలోంచి ఎంతో చక్కగా వాళ్ళని నడిపించి విడిపించి వాళ్ళకు తోడుగా ఉండి నడిపించాడు కదా పిల్లలు. చివరికి వాగ్దాన దేశమైన కానాను దేశంలో వాళ్ళని చేర్చారు. అలాగే మనల్ని కూడా దేవుడు తన స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు పిల్లలు. మన జీవితాల్లో కూడా అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనల్ని కూడా నడిపిస్తాడు. ఆయన సొత్తుగా మనల్ని మనకు మార్చుకున్నాడు, మన కోసం సిలువలో మరణించారు, తిరిగి లేచారు, మళ్ళీ మనల్ని కూడా పరలోకానికి తీసుకెళ్తారు కదా పిల్లలు. అందరూ నమ్ముతున్నారు కదా? అర్థమైందా? నేను కొంచెం స్పీడ్గా టెన్షన్గా చెప్పేశానా? జమీమక్క చెప్పు, నేను ఒక పాట ప్లే చేస్తా.
శాలం అంకుల్ రాసిన పాట. ఏంటమ్మా వినిపించలేదు? సౌండ్ వస్తుందక్క? వస్తుంది వస్తుంది. దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు రక్తంగా మారాయి కుప్పలుగా వచ్చాయి రక్తంగా మారాయి నీళ్ళన్నీ కప్పలేము కుప్పలుగా వచ్చాయి పెళ్ళేమో ఇళ్లల్లో నిండాయి ఈగలెన్ను ముసిరి విసిగించాయి పెళ్ళేమో ఇళ్లల్లో నిండాయి ఈగలెన్ను ముసిరి విసిగించాయి రకపేయి పదవమి చీతో రకపేయి పదవమి చీతో రకపేయి పదవమి చీతో రకపేయి పదవమి చీతో ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు పశువులెన్ను పొలములలో చచ్చాయి దద్దుర్లు మనుషులకు వచ్చాయి పశువులెన్ను పొలములలో చచ్చాయి దద్దుర్లు మనుషులకు వచ్చాయి వడగండ్లు పైనుండి కురిసాయి మెడతలొచ్చి పొలములలో పట్టాయి వడగండ్లు పైనుండి కురిసాయి మెడతలొచ్చి పొలములలో పడ్డాయి రకపేయి పదవమి చీతో రకపేయి పదవమి చీతో రకపేయి పదవమి చీతో రకపేయి పదవమి చీతో ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు చీకటేమో కమ్మింది రాజ్యాన్ని తొలి పిల్లలు పొందారు మరణాన్ని చీకటేమో కమ్మింది రాజ్యాన్ని తొలి పిల్లలు పొందారు మరణాన్ని ఇశ్రాయేలు ప్రజలంతా నడిచారు ఐగుప్తు దేశాన్ని విడిచారు ఇశ్రాయేలు ప్రజలంతా నడిచారు ఐగుప్తు దేశాన్ని విడిచారు రకపేయి పదవము చీతో రకపేయి పదవము చీతో రకపేయి పదవము చీతో రకపేయి పదవము చీతో ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు సాంగ్ క్లారిటీగా రాలేదురా నాకు నా స్పీకర్ ప్రాబ్లమ్. ఓకే పిల్లలు మెమరీ వర్స్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. కీర్తనలు 33:12 అలాగే హోంవర్క్ ఇలా 10 తెగుళ్ళని ఇలాగా నేను చేశారనమాట. మీరు మీకు ఐడియా ప్రకారం మీరు ఇంకా చాలా చక్కగా చేసి చూపించండి. ఓకే నా పిల్లలు ప్రేమగల తండ్రి కృపగల దేవ మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి.
మరి ఇశ్రాయేలు మీరు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళ జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలను ఆశ్చర్యకారాలని అప్పుడు జరిగించారు. ఇప్పుడు మా జీవితాల్లో కూడా మీరు జరిగిస్తున్నారు. అవన్నీ మేము గుర్తు చేసుకుంటూ మీ మీద ఇంకా బాగా బలంగా ఆధారపడి ముందుకు సాగలకు సహాయం ఇచ్చింది. వారి పని పది దిగులు నడిపించి ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ఆ దాస్యం నుంచి విముక్తులను చేసి మరి కనాన దేశమైన వాగ్దాన దేశానికి మీరు నడిపించారు తండ్రి. అందరి బట్టి మీ నామానికి స్తోత్రాలు. మరి మేము కూడా మీ బిడ్డలుగా మీ స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్న బిడ్డలం తండ్రి. మీ మీద కూడా మేము ఆధారపడి ముందుకు సాగేలాగా సహాయం దయచేయండి. మాకు ఎటువంటి బాధలు వచ్చినా మీ ప్రశ్నలు వచ్చినా మరి మీరు మమ్మల్ని విడిపిస్తారని పిల్లలందరూ కూడా ఆ హృదయాన్ని వాళ్ళ హృదయాల్లో ముద్రించుకునేలాగా సహాయం దయచేయండి అండి. ఈ చిన్న లెసన్ వాళ్ళు గుర్తుపెట్టుకునేలాగా సహాయం దయచేయండి. అన్ని విషయాల్లో తొందరగా నడిపించండి. చిన్న ప్రార్థన ఏస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమే. ఓకే పిల్లలు, పాట విన్నారా? ఎవరైనా విన్నారు ఇంతకు ముందు ఈ పాట? ఓకే జ్యోతి అమ్మా, పాట చరణం ఏంటి చెప్ప ఒకసారి. ఒకసారి పాట పాడు. చరణమ్మా. ఓకే స్టార్టింగ్ ఎలా ఉంటాడు? రకపేయి పదవమి చో, రకపేయి పదవమి చేతో, రకపేయి పదవమి చేతో, రకపేయి పదవమి చేతో, ఐగుప్తు దేశమందు చెలరే గేయి తెగులు, ఐగుప్తు దేశమందు చెలరే. ఓకే నాన్న ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే స్టార్టింగ్ వచ్చిన వర్డ్స్ కదా, దాని మీనింగ్ అసలు ఏంటి? అసలు తుక్కు వర్డ్ ఉందా? అసలు ఎందుకు పెట్టారు? అర్థం కావట్లేదు అక్క. బర్డ్స్ అసలు స్టార్టింగ్ మళ్ళీ ఒకసారి చెప్పు. కృష్ణ, జ్యోతి, రకపేయి పదవంచితో అని ఉంది కదా, రకపేయి రా అంటే ఏంటి? కాయ అంటే రక్తం అక్క, అంటే కప్పలక్క. అది తర్వాత రా అంటే రక్తం అక్క, కా అంటే కప్పలక్క, పే అంటే పే, ఈ అంటే ఈగలక్క, పా అంటే పశువులు అక్క, దాంటద్దర్లక్క, వా అంటే వడగండ్లక్క, మీటే మిడక్క, చీ అంటే చీకటే రాజ్యం కమ్మిద్దక్క, తో అంటే తొలిబిడ్డలు మరమక్క. ఎక్సలెంట్ నానా జ్యోతి, గ్రీష్మ, వెరీ గుడ్. నానా ఈ పాట అందరూ నేర్చుకోండి, నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, ఇది కూడా మీ హోంవర్క్. ఓకే అందరూ కూడా ఈ పాట నేర్చుకోండి. శాలిమ అంకుల్ మనకి చాలా చక్కని పాట రాసి పెట్టారు, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఓకే లాస్ట్ గ్రేట్ చేసేస్తాం. ఓకే వెళ్ళే చేసేమో. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు Lord's Prayer. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. Amen. Paramatandrika Prema. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం సదాకాలం బిడ్డలందరికీ, వారి వారి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, అనదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారందరికీ, సండే స్కూల్ టీచర్స్ కి, రిసోర్స్ పర్సన్స్ కి, అబ్జర్వర్స్ కి, వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.